हाय फ्रेंड्स, वेलकम टू वशिष्ठ सिस्टर्स। ఈ రోజు రెసిపీ ఎగ్ బుర్జీ। టైం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ। లంచ్ బాక్స్ లో కూడా చాలా తొందరగా అయిపోతుంది। సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది। పిల్లలైతే లంచ్ బాక్స్ లో ఈ కర్రీ చేసి పెడితే ఒక ముద్ద ఎక్కువే తింటారు। మరి ఈ రెసిపీని ఎంతో సింపుల్ గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం। స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క కట్ చేసుకున్నది, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం। సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం। 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాం। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గరిటతో కదుపుతూ ఉల్లిపాయ ముక్కలు దొరగా వేగేంత వరకు వేయించుకుందాం। ఉల్లిపాయ ముక్కలు బాగా దొరగా వేగిన తర్వాత ఇందులో 4 కోడిగుడ్లు చితకొట్టి వేసుకుందాం। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఎగ్ ఉడికేంత వరకు ఇలా గరిటతో కదుపుతూ ఉడికించుకుందాం। గరిటతో కదుపుతూ ఇలా ఫ్రై చేసుకుంటూంటే కొంతసేపటికి ఎగ్ ఇలా పొడిపొడిలాడుతూ ఉంటుంది। చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఈ కర్రీ రైస్ లోకే కాకుండా చపాతీల్లోకి, రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది। 5-5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ కర్రీ। టైం చాలా తక్కువ ఉన్నప్పుడు ఈ కర్రీ చేసుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది। ఎగ్తో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా కర్రీ చేస్తే తినడానికి కూడా అందరూ చాలా ఇష్టపడతారు। మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి। మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి। మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।